Hi guys, welcome back to my channel Kriga and also welcome back to Horror Time. So, ee roju video lo manam VG board or Ouija board gurinchi telusukundamo. So, VG board ni manam spirit board ani kuda antaru and idu entante normal boards and deen meeda alphabets A to Z untayi and numbers 0 to 1. ఎస్ నో అండ్ ఇంకొకటి ఏంటంటే గుడ్ బై అని చెప్పి ఉంటాయి అన్నమాట. అండ్ మనకి ఒక ప్లాంచెట్ ఇస్తారు, సో దాన్ని బట్టి మనం లైక్ మూవ్ చేయొచ్చు, సో దాట్ స్పిరిట్ మనకి ఏం చెప్తుందో మనం డీకోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బోర్డ్ గేమ్, లైక్ స్పిరిట్స్ని పిలిచి వాళ్ళని క్వశ్చన్స్ అడగడానికి అని చెప్పి బోర్డ్ని తయారు చేశారు. సో ప్లాంచెట్ ఏంటంటే హార్ట్ షేప్ లో ఉంటుంది అండ్ దాన్ని వుడ్ తో తయారు చేశారు. బోర్డ్ గేమ్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆడొచ్చు అండ్ వాళ్ళందరూ ఏంటంటే 8 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి. అండ్ ఈ గేమ్ ఆడేటప్పుడు ఏంటంటే నార్మల్గా టీంలో ఎవరో ఒక పర్సన్ స్పిరిట్ని కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్స్కి ప్లాన్షెట్ మూవ్ అవుతుంది, సో దాని నుండి మనకి ఆన్సర్స్ తెలుస్తాయి. సో ఈ బోర్డ్ బేసికల్లీ 1890s ఆ టైం నుండే ఫేమస్ అయింది. సో ఈ గేమ్ ఆడేటప్పుడు ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి గైస్. యాక్చువల్లీ ఇది నిజంగానే స్పిరిట్ రిలేటెడ్ గేమా లేకపోతే ఇది జస్ట్ సైకాలజిస్ట్ చెప్తున్నట్టు మన మైండ్ గేమా అనేది మనం తర్వాత చూద్దాం. బట్ ఫస్ట్ మనం రూల్స్, ఎప్పుడైనా సరే గేమ్ ఆడేటప్పుడు ఏంటంటే స్పిరిట్ని మనం పిలిచేటప్పుడు దాన్ని తిట్టకూడదు అండ్ జోక్స్ ఇలాంటివి కూడా వేయకూడదు. అండ్ ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక కొన్ని మినిట్స్ వెయిట్ చేయాలి, వెంటనే ఆన్సర్స్ వచ్చేవు. సో కొన్ని మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనకి ఆన్సర్ రావచ్చు. ఒకవేళ అప్పటికే ఆన్సర్ రాకపోతే ఆ క్వశ్చన్ని మీరు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే మేబీ మీకు ఒక 5 మినిట్స్ అలా లోపల వస్తూ ఉంటుంది, లేకపోతే మీరు క్వశ్చన్ని చేంజ్ చేసి అడగచ్చు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక్కళ్ళే ఆడకుండా ఉండడం బెటర్, ఒక గ్రూప్ గుంపులో ఉండి ఆడడం బెటర్ అన్నమాట ఒక్కళ్ళే ఆడడం కన్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు విజీ బోర్డ్లో గేమ్ ఆడుతున్నప్పుడు మీరు ఎప్పుడు చచ్చిపోతారో అనే క్వశ్చన్ని దాన్ని అడగకుండా ఉండడమే బెటర్. అండ్ నెక్స్ట్ రూల్ ఏంటంటే మీరు విజీ బోర్డ్లో గేమ్ ఆడుతున్నప్పుడు డార్క్గా ఉండాలి, లైక్ చుట్టుపక్కల ఏరియా అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అసలు ఉండకూడదు. సో రాత్రి ఆడడం బెటర్ అనమాట ఈ గేమ్ని మార్నింగ్ ఆడడం కన్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏమైనా ఆన్సర్స్, లైక్ స్పిరిట్ ఆన్సర్స్ చేస్తుంది అని అంటారు కదా, సో ఆన్సర్స్ వస్తున్నప్పుడు అన్నీ నమ్మకూడదు. ఒక్కొక్కసారి ఏంటంటే స్పిరిట్ మంచిది అవ్వచ్చు లేకపోతే చెడ్డది అవ్వచ్చు, సో మీరు ఈజీగా నమ్మకపోవడమే బెటర్. సో ఈ రూల్ ఏంటంటే చాలా మంది ఫాలో అవ్వరు. ఈ రూల్ ఏంటంటే మీరు ఇంట్లో ఈ విజీ బోర్డ్ని యూజ్ చేయకుండా ఉండడం బెటర్, ఎందుకంటే ఒక్కసారి ఆ స్పిరిట్ వచ్చి మీ ఇల్లు వదిలి వెళ్లకుండా కూడా ఉండొచ్చు. సో ఇట్స్ బెటర్ మీ ఇంట్లో ఆడకుండా ఉంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాను కదా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆడాలి అండ్ దానిలో ఎవరో ఒకళ్ళు లీడర్గా ఉండాలి అండ్ ఆ లీడరే క్వశ్చన్స్ అడగాలి. ఓకే, అండ్ ఆ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు అడిగిన తర్వాత కూడా ఎప్పుడైనా సరే మీ ఫింగర్ అనేది ప్లాన్షెట్ మీద ఉండాల్సిందే, మీరు బయట ఆ ప్లాన్షెట్ని అలా వదిలేయకూడదు, ఎందుకంటే దానివల్ల స్పిరిట్స్ లైక్ వాళ్ళ రియలం నుండి మన యూనో మన వరల్డ్లోకి రావచ్చు అంట. సో అందుకని చెప్పి ఎప్పుడైనా సరే మీరు హ్యాండ్ మీ ఫింగర్ని ఆ ప్లాన్షెట్లో ఉండి బయటకు తీయకండి. ఎప్పుడైనా సరే గేమ్ ఆడేటప్పుడు మీతో ఒక బుక్ అండ్ పెన్ ఆర్ యూనో పెన్సిల్ ఏదో ఒకటి తీసుకుని ఉంచుకోవాలి, సో దాట్ ఆన్సర్స్ని మీరు వెంటనే రాసుకున్న తర్వాత డీకోడ్ చేయొచ్చు. బట్ అప్పటికప్పుడే డీకోడ్ చేయకుండా ఉండడం బెటర్. అండ్ మీరు లైక్ ఒక లీడర్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వెనకాల ఉన్న జనాలు నవ్వకూడదు అండ్ వాళ్ళు ఎలాంటి జోక్స్ అవి క్రాక్ చేయకూడదు అండ్ ఒక పర్సన్ మాట్లాడుతున్నప్పుడు వేరే పర్సన్స్ మాట్లాడద్దు. ధైర్యంగా ఉండే వాళ్ళని తీసుకెళ్ళండి మీతో పాటు, ఎందుకంటే ఈ గేమ్ ఆడి గుడ్ బై చెప్పిన తర్వాత దాన్ని వదిలేయాలి. అంటే మీరు మొత్తం గేమ్ ఆడవ ఇంకా మీకు క్వశ్చన్స్ అనేవి అయిపోయాయి, లేకపోతే మీకు భయం వేస్తుంది మీరు ఆ గేమ్ ఆపేయాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏం చేయాలంటే గుడ్ బై అని ఒకటి ఉంటుందని చెప్పాను కదా, సో ఆ గుడ్ బై చెప్పిన తర్వాత స్పిరిట్ కూడా మీకు గుడ్ బై చెప్పిన తర్వాత అప్పుడే ఆ గేమ్ని ఆపేయాలి. కానీ మీరు మధ్యలోనే ఆపేసి ఆ గేమ్ వదిలేసి వెళ్ళకూడదు, ఎందుకంటే అలా వదిలి వెళ్ళిన వాళ్ళందరికీ మంచి అవ్వలేదు, వాళ్ళందరూ ఏదో ఒక ప్రాబ్లంలో ఎదుర్కొన్నారు. సో మీరు కూడా చేయకుండా ఉండడమే బెటర్. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక స్పిరిట్తో మాట్లాడుతున్నారు అండ్ తన నేమ్ అడగంగానే జోజో అని పెట్టింది అనుకో, ZOZO అని చెప్పి. సో ఈ ఆన్సర్ కనుక మీరు వస్తే అప్పటికప్పుడే గుడ్ బై చెప్పి ఆ గేమ్ ఆపేయండి, ఎందుకంటే ఆ స్పిరిట్ మంచి స్పిరిట్ కాదు అని చెప్పి అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే శ్మశానాల దగ్గరికి ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళి మీరు ఈ గేమ్ ఆడకండి, అది అసలు మంచిది కాదు. ఒకటి ఏంటంటే మీరు విజీ బోర్డ్ని ఒకసారి యూజ్ చేశారు అండ్ మీకు అది నచ్చలేదు, సో దాన్ని బయటపడేయడము లేకపోతే దాన్ని చించి కాల్చి ఏదో ఒకటి చేసి పడేయడం కన్నా మీ ఇంట్లో దాన్ని ఏదో ఒక మూల
పడేయడం బెటర్, యూనో ఏదో ఒక మూల కార్నర్లో పెట్టడం బెటర్ బయట పడేయడం కన్నా, ఎందుకంటే దానివల్ల కూడా నెగిటివిటీ బాగా ఎక్కువ అవుతుంది అని చెప్పి అంటున్నారు. సో ఇవన్నీ సింపుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈవెన్ బోర్డు కొనుక్కున్నప్పుడు కూడా మీకు ఇవన్నీ వస్తాయి. అండ్ ఇది ఒక ఫన్ గేమ్ కాదు గైస్, ఇది చాలామంది ఫన్గా తీసుకుంటారు బట్ ఇది ఫన్ గేమ్ కాదు. అండ్ ఇప్పుడు మనం దీని ఫ్యాక్ట్స్ లైక్ ఇది నిజమా అబద్ధమా అనేది చూద్దాం. అండ్ ట్రస్ట్ మీ, నేను ఒక ఆర్టికల్ చదివిన తర్వాత నిజంగా నాకు బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయింది. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ వీజీ బోర్డ్ కనిపెట్టిన తర్వాత చాలామంది లైక్ దీన్ని ఫన్గా తీసుకుంటున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే భయపడుతున్నారు, లైక్ స్పిరిట్స్ అవి వీళ్ళతో మాట్లాడుతున్నాయి ఇది అది అని చెప్పి. అండ్ చాలామంది ఏంటంటే వాళ్ళు చనిపోయిన రిలేటివ్స్ లేకపోతే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడడానికి అని చెప్పి ఈ వీజీ బోర్డ్ని యూజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఆన్సర్స్ కూడా దొరుకుతున్నాయి. బట్ సైంటిస్ట్ని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, సైంటిస్ట్ అండ్ సైకాలజిస్ట్ నార్మల్గా ఏమన్నారంటే, ఇది ఏమన్నా స్పిరిట్స్ ఏమీ ఇన్వాల్వ్ అయ్యలేవు, జస్ట్ మనలో మన బ్రెయిన్ వల్ల యునో ఈ గేమ్ లైక్ ఆ పాయింటర్ అనేది మూవ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఐడియో మోటర్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం గైస్. నార్మల్గా మనం రాత్రి పడుకుంటాము అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం నిద్రలోనే ఉనికి పడి లేస్తాం, మనకి అప్పుడు తెలియదు మనం లేస్తున్నాం అని చెప్పి సడన్గా లైక్ యూనో ఒక్కసారి మనకి ఏంటో అయ్యి లేస్తూ ఉంటాం కదా. సో ఈ మూమెంట్ అనేది ఏంటంటే మనం కావాలని చెయ్యము, మన బ్రెయిన్ సడన్ సిగ్నల్స్ వల్ల మనం అలా లేదు. సో ఈ ఐడియో మోటర్ ఎఫెక్ట్ వల్లనే మన హ్యాండ్స్ విజీ బోర్డ్ మీద కదులుతున్నాయి అని చెప్పి సైంటిస్ట్ చెప్తున్నారు గైస్. సో యా లైక్ మనం గేమ్ ఆడతాము, ఒక పర్సన్ హ్యాండ్ లైక్ లీడర్ హ్యాండ్ ఆ ప్లాంచెట్ లోపల ఉంటుంది. అండ్ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, దాట్ నీ పేరేంటో చెప్పు చెప్పు అని చెప్పి. అండ్ మీరు ఎప్పుడైనా చూస్తే కానీ సడన్గా ఆన్సర్స్ రావు, కొంచెం సేపు అయిన తర్వాత అంటే ఒక 2-3 మినిట్స్ తర్వాతనే ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. అండ్ చుట్టుపక్కల మొత్తం డార్క్గా ఉంటుంది అండ్ కామ్గా ఉంటుంది. సో ఈ పర్సన్ ఫింగర్స్ ప్లాంచెట్లో ఉంటాయి కదా, సో ఆ పర్సన్ బ్రెయిన్లో కూడా ఏంటంటే యూనో పాజిటివిటీ ఉంటుంది, దాట్ ఇప్పుడు ఒక స్పిరిట్ వస్తుంది నాకు ఆన్సర్ చేస్తుంది. స్ట్రాంగ్ ఎమోషన్ వల్ల బ్రెయిన్లో ఉండడం వల్ల ఏంటంటే లైక్ రెస్పాన్స్ అనేది వస్తుంది పక్కా అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అది తెలియకుండానే వాళ్ళ అన్కాన్షియస్నెస్లో వాళ్ళు వాళ్ళ హ్యాండ్నే మూవ్ చేస్తారు. సో ఇది ఐడియో మోటర్ ఎఫెక్ట్ గైస్. నిజం చెప్పాలంటే నేనైతే ఈ ఎఫెక్ట్ని లైక్ నా వరకైతే నేను ఫస్ట్ ఓకే ఆన్ కదా అని అనుకున్నాను, బట్ స్టోరీస్ ఏవైతే చదివానో చాలా వరకు 90% ఆఫ్ స్టోరీస్ అన్నీ ఇంట్లోనూ ఈ ఎఫెక్టే ఉందని అనిపించింది. బట్ ఒక్క స్టోరీ మాత్రం ట్రస్ట్ మీ నాకు నిజంగా డౌట్ వచ్చినప్పుడు, మరి ఈ ఎఫెక్టే మనలో ఉంటే మనకు ఆన్సర్స్ అన్నీ ఎలా తెలుస్తాయి అని చెప్పి ఓకే నేను మరి కన్ఫ్యూజ్ చేస్తున్నాను నాకు తెలుసు. సో ఫస్ట్ మనం ఈ విజీ బోర్డ్ స్టోరీస్లోకి వెళ్ళిపోదాం. ఒక స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి వాళ్ళ డాడీతో మాట్లాడాలి అనుకుని విజీ బోర్డ్ యూజ్ చేసి వాళ్ళ డాడీతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. అండ్ తనకి యునో లైక్ వాళ్ళ డాడీ యూనో చనిపోయేటప్పుడు ఏం ఫీల్ అయ్యాడు ఇవన్నీ అడిగితే వాళ్ళ డాడీ తనకి ఆన్సర్స్ చెప్పాడు. అండ్ తర్వాత హ్యాపీగా గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు అని చెప్పి ఉంది. ఇది ఓకే లైక్ ఇక్కడ తన బ్రెయిన్ మేబీ ట్రిక్ చేయొచ్చు అండ్ మేబీ నిజంగానే ఐడియో మోటర్ ఎఫెక్ట్ ఇక్కడ ఉండొచ్చు. వై? బికాస్ తనకు ఆల్రెడీ వాళ్ళ డాడీ గురించి తెలుసు అండ్ వాళ్ళ డాడీ ఎలా బిహేవ్ చేస్తాడు, ఎప్పుడు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తాడు అనేది మొత్తం తన బ్రెయిన్లో ఆల్రెడీ ఫీడ్ అయి ఉంది. కాబట్టి మేబీ తను గేమ్ ఆడేటప్పుడు తన ఫింగర్స్ మేబీ తన బ్రెయిన్ వల్లనే మూవ్ అయి ఉండొచ్చు. ఇది ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరో ఒక అమ్మాయి ఉంది, నేను నేమ్స్ చెప్పట్లేదు గైస్. సో ఒక తను ఉంది అండ్ తను ఏంటంటే విజీ బోర్డ్ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది, బట్ నెక్స్ట్ డే నుండి అన్ని నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి. నైట్ పడుకుంటే సడన్గా సిస్టమ్ ఆన్ అవుతుంది, ఎన్నిసార్లు ఆఫ్ చేసినా కూడా ఆన్ అవుతూనే ఉంది అని చెప్పింది. ఇది ఏంటంటే ఇది కూడా లైక్ మేబీ తను బాగా భయపడినట్టుంది. సో ఏమైనా నెగిటివ్గా అవుతుంటే లేకపోతే మేబీ నిజంగా తన ల్యాప్టాప్లో ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో ఇది కూడా మనం లైక్ వదిలేయచ్చు, మేబీ నిజం స్పిరిట్ కాకపోవచ్చు అని. అండ్ ఇంకొకళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు ఏంటంటే జోజో అని చెప్పాను కదా, సో అలాగే ఎక్స్ ఎక్స్ అని ఫార్మ్ అయితే కూడా అది బ్యాడ్ స్పిరిట్ ఆర్ ఎల్స్ డెమోన్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఒక అతనికి ఇలా గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్స్ లాగా ఫార్మ్ అయ్యి అండ్ ఇన్ఫినిటీ సింబల్ కూడా ఫార్మ్ అయిందంట. సో
యునో తా అప్పటి నుండి ఐ మీన్ తను ఆ గేమ్ ఆపేసిన తర్వాత నెక్స్ట్ డే నుండి తనకు కూడా అన్ని నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి. అంటే రాత్రి పడుకుంటాను పీడ కథలు. సో అఫ్ కోర్స్ తను కూడా భయపడి ఉంటాడు. అండ్ నెక్స్ట్ స్టోరీ ఏంటంటే లైక్ యా ఇది బాగుంది ఈ స్టోరీ కూడా. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఈ గేమ్ స్టార్ట్ చేశారంట ఆడడం. ఒక అమ్మాయిని రమ్మంటే తను చాలా భయపడిందంట, బట్ తర్వాత తను వచ్చిందంట. సో తను రాకముందు వరకు ఆ గేమ్ ఆడేటప్పుడు ఏంటంటే రెస్పాన్సెస్ అంత రావట్లేదు. బట్ తను వచ్చేసరికి అవి ఫ్రెండ్స్ కూడా అడిగారంట, ఇప్పటిదాకా నీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పావు, ఇప్పుడు ఎందుకు సడన్గా వస్తున్నావు అంటే. నా ఫ్రెండ్ చనిపోయింది, తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోయిందంట. సో ఆ అమ్మాయితో ఆ అమ్మాయి స్పిరిట్తో మాట్లాడడానికి నేను వచ్చాను అని చెప్పింది. అండ్ తను రాగానే లైక్ స్పీడ్గా ఆన్సర్స్ వస్తున్నాయి అండ్ ఇదంతా చెప్పారు. సో ఇది కూడా మేబీ ఇక్కడ కూడా ఆడియో మోటర్ ఎఫెక్ట్ ఉండొచ్చు. సో బట్ ఈ ఒక్క ఆర్టికల్ చదివిన తర్వాత, ఈ ఒక్క స్టోరీ చదివిన తర్వాత నాకు నిజంగా పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. దట్ ఓకే, ఈ స్టోరీ ఏంటంటే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు అన్నమాట, 11 ఇయర్స్ ఒక అమ్మాయి అండ్ ఇంకొక అమ్మాయికి 9 ఇయర్స్ ఎంతో. సో వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళ తాతయ్య వాళ్ళ ఇల్లు, అంటే మనకి వస్తూ ఉంటాయి కదా వాళ్ళ తాతయ్య నుండి, అంటే ఒక ఓల్డ్ హౌస్ అనుకోండి. సో ఆ ఇంటికి వెళ్ళారంట. ఆ ఇంటికి వెళ్ళి ఈ చిన్న పిల్లలు ఇద్దరు లైక్ సిస్టర్స్ అనమాట. సో వీళ్ళు వీజే బోర్డు తీసి ఆడడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళకి ఫస్ట్ నేమ్ ఏంటి అంటే ఒక నేమ్ వచ్చింది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అడిగారు అండ్ దెన్ డేట్ ఆఫ్ డెత్ కూడా అడిగారు. అండ్ తన ఐ మీన్ ఆ ఏజ్ని బట్టి ఏంటంటే అతను చాలా ముసలి అతను అనమాట, అంటే వీళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఉంటాడు. అండ్ దెన్ నీ కోరిక ఏంటి, అంటే నువ్వు ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు అని అడిగితే వాళ్ళ ఫ్యూనరల్లో ఏదో సరిగా చేయలేదు, సో అదేదో సరిగా చేస్తే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుండి అని ఏదో చెప్పారంట. సో వీళ్ళు నెక్స్ట్ డే వెళ్ళి వీళ్ళ పేరెంట్స్కి చెప్పారంట. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ అతను ఉన్నాడు కదా, యా అతను ఎవరు అని అడిగారంట. అసలు ఇక్కడ ఎందుకు ఉన్నావు నువ్వు అంటే నేను ఇంటి పాత ఓనర్ని అని చెప్పాడట. సో వీళ్ళు వెళ్ళి వీళ్ళ పేరెంట్స్కి చెప్తే వీళ్ళ పేరెంట్స్ షాక్ అయ్యారంట, దాట్ నిజంగానే అతను ఈ ఇంటి ఓనర్ అండ్ అతనే వీళ్ళ తాతయ్యకి ఆ ఇంటిని అమ్మితే వీళ్ళ తాతయ్య తర్వాత వీళ్ళ డాడీకి వచ్చింది ఇల్లు. సో వీళ్ళు షాక్ అయ్యారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పిల్లలకి లైక్ వీళ్ళు 9 ఇయర్స్ పిల్ల ఇద్దరు అమ్మాయిలు, వీళ్ళకి ఏ యాంగిల్లోనో ఆ తాత గురించి తెలియదు, లైక్ ఆ రియల్ ఓనర్ గురించి. అండ్ అతని డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్ కూడా ఎగ్జాక్ట్గా చెప్పారు, ఐ మీన్ లైక్ ఆన్సర్స్ అనేవి ఎగ్జాక్ట్గా వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఐడియో మోటర్ ఎఫెక్ట్ ఏ యాంగిల్లోనూ పనిచేయదు, ఎందుకంటే మన బ్రెయిన్ ట్రిక్స్ ప్లే చేసి మనకు తెలియకుండా మన బ్రెయిన్లో చాలా పర్సనాలిటీస్ ఉంటాయి అండ్ దానిలో ఏదో ఒక పర్సనాలిటీ వచ్చి మనకి ఆన్సర్ చేస్తుంది అని చెప్పి కూడా ఉన్నాయి కొన్ని. బట్ ఒక నిజంగానే చనిపోయిన మనిషి అండ్ తన డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్ కూడా ఎగ్జాక్ట్గా చెప్పింది అంటే అఫ్ కోర్స్ అక్కడ ఒక స్పిరిట్ ఉన్నట్టే అండ్ అతను వీళ్ళతో మాట్లాడుతున్నట్టే కదా. సో వీళ్ళిద్దరు చిన్న పిల్లలు అండ్ వీళ్ళకి నిజంగా అతని గురించి ఏం తెలియదు. వీళ్ళ తాతయ్య కూడా వీళ్ళు పుట్టేసరికి చనిపోయాడంట. సో మేబీ వీళ్ళ తాతయ్య అప్పుడప్పుడు వీళ్ళ ఓనర్ గురించి చెప్పాడా అనుకుంటే ఆ ఛాన్స్ కూడా లేదు. సో ఈ ఒక్క స్టోరీ అండ్ ఆర్టికల్ చదివిన తర్వాత నేను నిజంగా షాక్. సో ఇది ఐడియో మీటర్ ఐ మీన్ ఐడియో మోటర్ ఎఫెక్ట్ అయితే కాదు. సో యా గైస్, ఇది చదివిన తర్వాత నేను నిజంగా షాక్. అప్పటి వరకు నేను ఈ బోర్డ్ని ఆర్డర్ చేద్దాం అనుకున్నా, బట్ సడన్గా నాకు ఎందుకు వచ్చిందని చెప్పి వదిలేసాను. ఇదే గైస్ నా ఐ మీన్ ఈ బోర్డ్ గురించి హిస్టరీ అండ్ దెన్ రూల్స్ స్టోరీస్ ఐడియో మోటర్ ఎఫెక్ట్ అండ్ యా నేను చెప్పిన వియర్డ్ స్టోరీస్. సో ఈ నేను ముందు చదివిన స్టోరీస్ అన్ని చూసి నవ్వుకున్నా, అంత సీన్ లేదులే బోర్డ్కి ఇది అది, అవునులే ఐడియో మోటర్ ఎఫెక్టే కదా ఇదంతా, దీని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి స్టోరీస్ అయితే చాలామంది రాశారు గైస్ ఈ బోర్డ్ని యూజ్ చేస్తున్నాము ఇది అది అని చెప్పి. బట్ ఆ స్టోరీస్ అన్ని ఫనీగా కూడా ఉన్నాయి. బట్ ఈ ఒక్క పర్టిక్యులర్ స్టోరీ చదివిన తర్వాత అయితే నాకు నిజంగా ఇలా ఒక్క సెకండ్ నా బాడీ మొత్తం గూస్ బంప్స్ లాగా వచ్చి ఐ వాజ్ సో షాక్డ్ లైక్ అంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్పారు వీళ్ళు అని. సో యా ఇది. అండ్ ఇంకొకటి, ఈ గేమ్ని మీరు ఎప్పటికైనా సరే జోక్గా తీసుకోకండి. అది మేబీ మీరు స్పిరిట్స్ని నమ్మినా నమ్మకపోయినా, అది మీరు ఐడియో మోటర్ ఎఫెక్ట్ అనుకున్నా అనుకోకపోయినా, ఏదైనా కానీ ఈ గేమ్ని సీరియస్గానే తీసుకోండి, జోక్గా తీసుకోకండి. అండ్ ఇంకొకటి, మీరు బాగా భయపడుతున్నాము ఆర్ ఎల్స్ మీకు
డిప్రెషన్ ఇలాంటివి ఉంటే ఈ గేమ్ని ఆడకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి చాలా యూనో అవి చాలా నెగిటివ్గా ఉంటాయి. కొంతమంది ఏంటంటే తీసుకున్న తొక్కలే అని చెప్పి ఒక 2-3 డేస్లో మర్చిపోవచ్చు. బట్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు సడన్గా దానిలో ఏదైనా నెగిటివ్గా మీకు వస్తే బయట ఆన్సర్స్ దట్ నువ్వు నేను నీ రోజు చంపేస్తా లేకపోతే నేను నీకోసం ఇది కూతున్నా ఇలాంటి ఆన్సర్స్ వస్తే అది ఎవడూ మర్చిపోలేదు. కొంతమందికి ఈజీగా అంత ఈజీగా మర్చిపోలేదు కదా. సో అందుకని చెప్పి మీరు ఒకవేళ భయపడుతూ మీ ఫ్రెండ్స్ బలవంతంగా తీసుకెళ్ళడం వల్ల లేకపోతే ఏదో వాళ్ళు అయితే వెళ్ళి గేమ్ని ఆడకండి. అండ్ ట్రస్ట్ మీ గేమ్ని జోక్గా తీసుకోకండి. ఏ ఎఫెక్ట్ అయినా నిజంగా స్పిరిట్స్ ఉన్నా ఉండకపోయినా గేమ్ని మాత్రం సీరియస్గా తీసుకోండి, జోక్గా తీసుకోకండి. సో యా, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.